హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిలిని. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఈరోజు నేను హెల్త్కి సంబంధించిన విషయమే మాట్లాడుతున్నాను, కానీ నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్పాలని అనుకుంటున్నానండి. ఏమిటంటే, అది ఈ మధ్య రీసెంట్గా మీ అనుభవాలు చెప్పండి అని అడుగుతున్నారు. అందుకే నాకు ఒక కొత్తగా రీసెంట్గా ఒక మా అపార్ట్మెంట్లో ఒక ఇంట్లో ఒక ఫ్లాట్లో చిన్న ఫంక్షన్ చేశారండి దేవుడికి సంబంధించి. సరే, ఆ ఫంక్షన్ చేసినప్పుడు అందరం వెళ్ళామండి. వెళ్ళాము, పూజ అయిపోయింది, తర్వాత లంచ్ ఫాలోస్ ఇన్ అన్నారు. సరే అనేసి ఆ కార్యక్రమం అయిన తర్వాత లంచ్కి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత లంచ్ వచ్చింది, చేయడం మొదలుపెట్టాం. అందరికీ డిన్నర్ అదే టేబుల్ మీద అరేంజ్ చేశారు. కొన్ని కొన్ని మామూలుగా బఫే సిస్టంలో తింటున్నారు. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి సర్దుకుని కూర్చుని ఆహారం తీసుకుంటున్నారండి. నేనైతే టేబుల్ దగ్గర కూర్చుని లంచ్ చేస్తున్నానండి. ఇంతలో నా ఎదురుకున్న ఇంకో ఇద్దరు, నా పక్కన ఒక ఆవిడ, మొత్తం నలుగురు ఒక టేబుల్కి కూర్చున్నాము. కబుర్లు చెప్పుకున్నా, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నేను మామూలుగా లంచ్ చేస్తున్నానండి. నాకు పెద్దగా పరిచయం లేదు వాళ్ళతోటి, అంటే ఈ ఫంక్షన్ పిలిచిన వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు. సరే, మామూలుగా కూర్చుని భోజనం చేస్తున్నానండి. ఇంతలో నా ఎదురుకుండా ఆవిడ ఏమని అడిగారంటే, అక్క మీకు ఏమైనా కావాలంటే చెప్పండి, నేను వెళ్ళి పట్టుకొస్తాను. ఒక్క నిమిషం నాకు ఆశ్చర్యం వేసింది. ఏమిటిది అక్క, ఏమిటి నేను వెళ్ళి నువ్వు వెళ్ళి నీ ప్లేట్లోకి ఏం కావాలో చెప్పు, నేను అవి తీసుకొస్తాను అని చెప్తోంది అని అనుకున్నాను. సర్లే, నాకెందుకు వచ్చింది అని చెప్పి నేను కామ్గా నా పని నేను చేసుకుంటున్నాను. ఇంతలో పెద్ద ఆవిడ, నా పక్కన ఒక పెద్ద ఆవిడ 70 ఏళ్ళ ఆవిడ కూర్చుని ఉన్నారండి. ఆవిడ అడిగారు, ఏమిటమ్మా నీ ప్లేట్లో నీకు కావాల్సింది నువ్వు తెచ్చుకోవచ్చు, ఆవిడ ప్లేట్లో ఆవిడకి అందరికీ అక్కడ ఫ్రీ బఫే సిస్టమే కదా, క్యూ ఏం లేదు కదా అని అన్నారు. ఆవిడ అన్నది ఆ ప్లే చెల్లి ఏముందంటే, ఏం లేదండి మా అక్కకి మోకాళ్ళు నొప్పులు చాలా సంవత్సరాల బట్టి బాధపడుతోంది, ఎక్కువ నడవలేకపోతుంది, మా పోనీలే నేను ఎదురుకుండా ఉన్నా కదా, నా పక్కనే ఉంది కదా అక్క, అందుకని తన ప్లేట్లో ఏం కావాలంటే అది నేను తెద్దామని అని అనుకున్నాను అని చెప్పి చెప్పింది. సరే, అక్కగారు ఏదో చెప్పడం, ఈ చెల్లెలు గారు వెళ్ళి తేవడం అయింది. ఇంతలో ఈ పెద్ద ఆవిడంది, ఏమిటి సమస్య నీకు అని అంటే, మోకాళ్ళ నొప్పులు అండి అంది. వాళ్ళు మోకాళ్ళ నొప్పులు గత కొద్ది సంవత్సరాలుగా బాధపడుతున్నానండి, తిరగని డాక్టర్ లేదు, చూపించిన డాక్టర్ లేదు, వెళ్ళిన హాస్పిటల్ లేదు, అలాగే లక్షల్లో ఖర్చు వచ్చింది, కానీ నొప్పులు తాత్కాలికంగా తగ్గుతున్నాయండి, మళ్ళీ వచ్చేస్తున్నాయి. కనీసం ఇంట్లో పని కూడా, కనీసం వంట కూడా చేయలేకపోతున్నానండి, కనీసం లేచి నిలబడే శక్తి కూడా చాలటం లేదు. ఏ డాక్టర్ అంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, మందులు వాడుతున్నాను, కానీ తగ్గట్లేదండి. సరే, ఇక తిరగలేకపోతున్నానండి, నాకు బీపీ కూడా ఉందండి, దాంతో అసలు ఉప్పు అనేది ముట్టుకోనికుండా చేస్తున్నారు, దాంతో ఇంకా నీరసం వచ్చేస్తుంది అండి అంటేనే ఆ పెద్ద మనిషి ఏముందంటే, ఎందుకమ్మా బాధపెడతావు, నాకు కూడా గత నాకు 70 సంవత్సరాలు, నాకు కొద్ది కాలంగా అంటే ఒక 10 ఏళ్ల కిందట వరకు కూడా నేను బాధపడ్డాను, తర్వాత మందులు వాడాను కానీ తాత్కాలికంగా నూనెట్టు తగ్గింది, కానీ మా మనవడు నాకు నెట్లో చూసి మహావీర గింజల గురించి చెప్పాడు, ఇలా ఏం లేదమ్మా ఒక గ్లాస్ నీళ్ళు ఒక చెంచాడు గింజలు నీళ్ళలో నానబెట్టి, రాత్రి నానబెట్టి, ఉదయం నానబెట్టి, మధ్యాహ్నం కావాలంటే మధ్యాహ్నం, సాయంకాలం కావాలంటే సాయంకాలం తాగమన్నాడు, ఒక గంట వరకు ఏమీ తాగద్దని చెప్పాడమ్మా. అంతే, అప్పటి నుంచి నేను అవి తాగడం మొదలుపెట్టిన తర్వాత ఈ రోజుకి నేను వంట పని, ఇంటి పని, ఇల్లు ఊడ్చుకోవడం, తడిగుడ్డు పెట్టుకోవడం అన్నీ చేసుకుంటున్నాను. మా వారు వెళ్ళిపోయినా సరే హాయిగా ఇద్దరం ఉండేవాళ్ళం, కానీ ఈ నొప్పులతో బాధలు పడ్డాను, కానీ ఇది తాగిన తర్వాత మాత్రం నాకు మంచి రిలీఫ్ ఇచ్చిందండి. అలాగా నువ్వు కూడా తాగు, తాగితే ఏం పెద్ద కష్టమేం కాదు. ఎట్లా ఉంటాయంటే సబ్జీ గింజల్లాగానే ఉంటాయి, టేస్ట్ ఏమి దాంట్లో ఏం కలుపుకోవాల్సిన అవసరం లేదు, నేను అనుభవంతో చెప్తున్నాను, ఆ మహావీర గింజలు నువ్వు కూడా వాడమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఇవన్నీ వింటున్నా, అసలు ఈ పెద్దవాడికి నెట్ అలా చూడడం వచ్చింది అని నాకు డౌట్ వచ్చింది. అమ్మ మీరు నెట్ చూస్తారా అని అడిగాను. లేదమ్మా నాకు నెట్ చూడడం రాదు, నేను పెద్దదాన్ని, ఇప్పుడైతే ఈ పద్ధతులన్నీ వచ్చాయి కానీ పూర్వం ఇవేం లేవు కదా, ఫోన్లు కూడా మాకు తెలియవు మా టైంలో,
తర్వాత తర్వాత అన్నీ వచ్చాయి కదా, పిల్లలు చెప్పడమే కానీ నా మనవడు చెప్పడమే కానీ నాకంటూ ఏం తెలియదమ్మా, కానీ దానివల్ల ఉపయోగం జరిగింది, నాకు మోకాళ్ళ నొప్పులు తగ్గే హాయిగా ఈరోజు సంతోషంగా నా పని నేను చేసుకోగలుగుతున్నాను, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా. ఇంత చిన్న సంఘటన నా మనసుకి చాలా సంతోషాన్ని కలిగించిందండి. నేనెవరో తెలియకపోయినా నా వల్ల కొంతమందికైనా మంచి జరిగింది అంటే నాకు ఓపిక తగ్గిపోతుందమ్మా, నాకు వయసు వస్తుంది. నా పేరు మైథిలి, నేను ఇలా ఛానల్ రన్ చేస్తున్నాను, నేనే దాని గురించి రీసెర్చ్ చేశానమ్మా, రీసెర్చ్ చేసి నెట్లో పెడుతూ ఉంటాను అని అంటే మానేద్దాం అనుకుంటున్నానమ్మా, ఓపిక ఉండట్లేదు నాకు కూడా అంటే మానమ్మ ఓపుకున్నంత వరకు లాగు, ఏం పర్వాలేదు, నువ్వు చేసిన మంచి నీ పాలిట వరం అవుతుంది అని చెప్పి పెద్ద ఆవిడ దీవించింది. సరే ఇక ఓపుకున్నంత వరకు బండి లాగుదాం అనే ఉద్దేశంతో అడుగులు ముందుకు వేస్తున్నాను, నువ్వు చేసిన మేలు భగవంతుడు నీకు ఏదో విధంగా మేలు సమకూరుస్తాడు అని చెప్పి ఆవిడ దీవించడంతో మనసుకు తృప్తి కలిగిందండి. ఇదంతా వాస్తవం, ఇది నాకు నేనుగా కల్పించుకున్నది కాదండి, ఇది వాస్తవం అండి. నిజంగా 10 మందికి మంచి జరుగుతుంటే ఆ తృప్తి వేరుగా ఉంటుందండి. నేను ఫలానాన్ని అందరికీ ఏం తెలియక్కర్లేదండి, కానీ ఒక మంచి పని జరిగింది అంటే అది మనసుకు చాలా తృప్తి కలిగి మనసుకు మనోబలాన్ని ఇస్తుందండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.